టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. రండి బాబు రండి, దేవుడి దర్శనం 10 రూపాయలు. దేవాలయాలు భక్తులకు ఆహ్లాదకరంగా ఉండాలి. బెల్లంకొండలో మాత్రం వ్యాపారంగా మారాయి. మా తాతల నాటి దేవాలయం కొల్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం. ఏ రోజు కూడా దేవాలయంలో 1 రూపాయి లేదా 2 రూపాయలు కానుక వేసినట్లు గుర్తు. ఏ రోజు కూడా 10 రూపాయలు పెట్టి దేవుణ్ణి దర్శించుకోలేదు. దేవాలయ అధికారులు మాత్రం తమకు సంబంధం లేని స్థలంలో దేవుడు ఉన్నప్పటికీ దేవుడి మీద ఆదాయం సంపాదిస్తున్నారు. కొల్లూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం అధికారులకు ఆదాయం కావాలి తప్ప అభివృద్ధి మాత్రం పట్టదు. అభివృద్ధి గురించి వార్తలు రాస్తే మా విలేకరుల చేత తిరిగి మా మీదే వార్తలు రాపిస్తారు. చూడండి ఏ స్థాయిలో ఆదాయ వనరులు లేకపోతే అధికారులు ఇలా ప్రవర్తిస్తారు. బెల్లంకొండ మండలంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, వాటి ధూపం నైవేద్యం లెక్కలు ఎంత, ఎన్ని భూములు కౌలుకిస్తున్నారు వాటి లెక్కలెంత, దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు ఎన్ని వాటి లెక్కలెంత, దేవాలయాలు ఎంతమంది అధికారులు పనిచేస్తున్నారు వాటి లెక్కలు ఎంత, ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వచ్చిన సొమ్ములకు డబ్బులు తీసుకున్నారు మా దేవాలయాలకు సంబంధించి, మరి ఆ గుళ్ళు ఎప్పుడు కడతారు, ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాన్ని ఊరికి చివరిలో దిక్కుముక్కు లేకుండా వదిలేశారు, ముంపు గ్రామాల్లో కొన్ని దేవాలయాలు నిర్దాక్షిణ్యంగా పగలగొట్టారు, ఇది బెల్లంకొండ దేవాదాయ శాఖ అధికారుల పనితీరు.